ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెండి వెలుగుల్లో వెంకటేశ్వరుని తిరువీధి విహార, తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడోత్సవం. తిరుమలలో ఆగస్టు 12 నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ, ఏర్పాట్లు నిర్వహణపై తిరుమల జేఈఓ సమీక్షా సమావేశం. గజవాహనంపై ప్రసన్న వెంకటేశ్వరుని అద్భుత అనుగ్రహం, వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న అప్పలాయగుంట క్షేత్రం. తిరుపతి కోదండరామాలయంలో పౌర్ణమి శోభ, ఘనంగా అష్టోత్తర శత ఘటాభిషేకం, తిరుచి ఉత్సవం. శ్రీవారి ధర్మ రథయాత్రకు భక్తుల బ్రహ్మరథం, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పులకిస్తున్న పల్లె సీమలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగింది. పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన శ్రీవారి గరుడోత్సవం భక్తులను తన్మయలను చేసింది. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీనివాస మంగాపురం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయాల్లో గరుడోత్సవం జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన శ్రీవారి గరుడోత్సవం భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ముందుగా అర్చకులు స్వామివారిని పట్టు వస్త్రాలు, సకల దివ్యాభరణాలు, వర్ణమయ సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గరుడ వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ గరుడోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు కోనేటి రాయుని ప్రియ గరుడ వాహనంపై సేవించి పునీతులయ్యారు. ఆగస్టులో నిర్వహించబడేటటువంటి గరుడ వాహన సేవ పౌర్ణమి రోజు నిర్వహించబడుతుంది. దాంట్లో మన అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా దాన్ని వారు ప్రయోగాత్మకంగా నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకు, సెప్టెంబర్లో వచ్చే బ్రహ్మోత్సవాలకు వారు మొత్తం కూడా ప్రణాళిక పరంగా వారు నిర్వచించుకొని దాని ప్రకారం నిర్వహణ కూడా చేస్తూ లోటుపాట్లను అన్నిటిని కూడా తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడానికి కూడా ఇటువంటి పౌర్ణమి గరుడ సేవ ఆగస్టు వచ్చేది ఉపయోగపడుతుంది. 26వ తారీఖు నడుస్తుంది. ఆ విధంగా ఈ పౌర్ణమి గరుడ సేవ రోజు భక్తులు విశేషంగా మాడావీధులకు వేయించేసి ఇక్కడ మలయప్ప స్వామి వారు వాహనం మీద వెళ్తున్న సుందర దృశ్యాన్ని పులకించి పుణ్యతలవుతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆ దేవదేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. నిజ జ్యేష్ఠ మాసం పున్నమి సందర్భంగా స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి సకల ఆభరణ శోభితంగా అలంకరించారు. గరుడ వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వరుని వైనతేయ ఉత్సవంలో సేవించి తరించారు. అదేవిధంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గరుడోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ మాడవీధుల్లో గోవిందరాజస్వామి గరుడోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి పరవశులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగముక్తంగా నిర్వహించనున్నట్టు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో గురువారం 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే ఈ క్రతువు నిర్వహణ ఏర్పాట్లపై ఆగమ సలహాదారులు, పండితులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 20వ తేదీలోపు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఈఓ మాట్లాడుతూ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ జరిగే 5 రోజులు శ్రీవారి ఆర్జితి సేవలను రద్దు చేసినట్టు వెల్లడించారు. అష్టబంధన కార్యక్రమం జరిగే 5 రోజుల్లో శ్రీవారి దర్శనం కేవలం జయ విజయుల నుంచే సాధ్యమవుతుందని, పైగా వరుస సెలవులు కూడా వస్తున్నందున
భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాకుండా తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరుగుతున్న విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో స్వల్ప సంఖ్యలో మాత్రమే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించగలమని, ఎక్కువ మంది భక్తులు తరలి వస్తే రద్దీ పెరుగుతుందే కానీ దర్శన భాగ్యం కలగదని, భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ తిరుమల యాత్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశేష కార్యక్రమము ఈ సంవత్సరము 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోను వాటి యొక్క అనుబంధ ఉప ఆలయంలో నిర్వహించబడుతుంది. 11వ తారీఖు నాడు అంకురార్పణతో ఈ వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క 12 నుంచి 16వ తారీఖు వరకు జరిగే ఈ యాగశాల ఇతర వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మనకు విమాన ప్రాకారం లోపల గల అదనపు పరకామని నిర్వహిస్తున్నటువంటి పాత కళ్యాణ మండపంలో ఇవి నిర్వహించబడుతుంది. ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమము అన్ని ఉప ఆలయాలకు కూడా ఇది వర్తిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి శ్రీవారి విమానము గరుడాల్వార్ తాయార్లు పడిపోటులోను ప్రసాద పోటులోను ఉన్నటువంటి తాయార్లు, వరదరాజ స్వామి విశ్వక్సేన భాష్యకారులు, యోగ నరసింహస్వామి, అదేవిధంగా యమునోత్తరలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి, బేడి ఆంజనేయ స్వామి ఆలయాలు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క శ్రీవారి ఆలయానికి ఉపాలయాలు. వీటిల్లో కూడా ఈ అష్టబంధన బాలాలయ సంప్రోక్షణ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మహా వైదిక కార్యక్రమానికి ఆగమ సలహాదారులు సుందరవర్ధన గారు, పెద్దలు మోహన రంగాచార్యులు ఉన్నారు. వారు ఇంకొక ఆగమ సలహాదారు మరియు ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల దీక్షితులు వారి యొక్క సూచనల మేరకు 44 మంది ఋత్విక్కులను నియమించడం జరుగుతుంది. భక్తులకు సంబంధించి ఈ యొక్క 5 రోజులు కూడా 12 నుంచి 16 వరకు కూడా ఏ రోజు కూడా మనము 30-35 వేల మందికి మించి దర్శనం చేయించే అవకాశమే లేదు. ముఖ్యంగా 15-16 తారీఖులలో అస్సలు మనకు రిలీజియస్ ఫంక్షన్స్కి తప్ప సర్వదర్శనానికి అత్యంత తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించుకున్న 5 రోజుల్లో కూడా 11-12 తారీఖులు 2వ శనివారం ఆదివారం రావడము, 15వ తారీఖు నాడు జాతీయ సెలవు దినం రావడం, ఈ కారణాల వల్ల భక్తులు తిరుమలకు రావడానికి వెసులుబాటు ఉంటుంది అనుకునే యొక్క ఆ యొక్క ఆలోచనని వాళ్ళు పూర్తిగా మానుకోవాలి. ఇక్కడ దర్శనం చేయించడానికి అత్యంత తక్కువ స్థాయిలో మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంతవరకు 300 రూపాయల టికెట్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఎటువంటి బ్రేక్ దర్శనాలు కూడా 5 రోజుల్లో బ్రేక్ దర్శనాలు కూడా ఉండవు. ఎవ్వరు కూడా ఒక్కసారి మనకు 12వ తారీఖు తర్వాత 12వ తారీఖు పగలలో మనకు కళాకర్షణ జరిగిన తర్వాత జై విజయలు దాటి ఎవ్వరూ పోకూడదు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ దర్శనాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు రద్దయి ఉంటాయి. కాబట్టి ఎవరికీ అవకాశం లేదు దాటి వెళ్ళడానికి. ఈ యొక్క 10-16వ తారీఖు నాడు పూర్తయ్యే ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు సంబంధించి మండలాభిషేకం అన్న విశేష కార్యక్రమం 48 రోజుల పాటు నిర్వహించబడుతుంది. 30వ తారీఖు వరకు భక్తులకు ఏమీ ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఇది కూడా దానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి 3వ తేదీ అక్టోబర్ నాడు ఆ యొక్క మండలాభిషేకం చివరి రోజు మనకు పెదశేష వాహనం మీద స్వామివారు ఊరేగింపుగా వెళ్ళడం అన్నది 3 అక్టోబర్కి సంబంధించినటువంటి విశేషం. ఈ యొక్క 16వ తారీఖు నాడు అంటే మన యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ముగింపు రోజు సాయంత్రం 5 నుంచి 6:30 వరకు గరుడ వాహనం మీద మలయప్ప స్వామివారు ఊరేగింపుగా వెళ్తారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెదశేష వాహనం మీద ఊరేగింపుగా వెళ్ళడం కూడా జరుగుతుంది. తర్వాత 16వ తారీఖు వరకు అన్ని ఆర్జిస్తేదం రద్దు చేయడం అనేది. 11-12 తేదీలలో నిర్వహించే తోమాల కూడా ఉదయాస్తమన సేవ భక్తులకే పరిమితం 12వ తారీఖు వరకు. 11-12 తారీఖు 12 కళాకర్షణ తర్వాత ఎవరు జయవిజయలు దాటి పోవడానికి లేదు కాబట్టి ఆర్జిత సేవలు ఏవి కూడా ఉండవు. అదేవిధంగా సన్నిధి సిబ్బంది కూడా మనకు కళాకర్షణ తర్వాత వారు కూడా వెళ్ళడానికి
లేదు అన్న విషయాన్ని కూడా భక్తుల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అంటే అంత ఖచ్చితమైనటువంటి రోజులు, అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకరించాలి. ఆగమ సలహాదారు, ఆలయ ప్రధానార్చకులు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ విశిష్టతను వివరించారు. 2 సంవత్సరాలు ఒకసారి అష్టబంధన సంప్రోక్షణ చేయాలని ఒక సంకల్పం. అంటే ఆ మందు ఓటికి సంబంధించిన అష్టబంధన 8 వస్తువులతో తయారవుతుంది. అది తయారైంది స్వామివారికి సమర్పిస్తాం. సమర్పి ఎక్కడ సమర్పిస్తారంటే పాదముల కింద ఒక ఆధార శిలం ఉంటుంది. ఆధార శిల మీద స్వామివారు నిలబెడతారు. ఆ నిలబడేయడానికి ఆధార శిలం మధ్యలో ఈ అష్టబంధనాన్ని సమర్పిస్తాం. ఇది దాని ఆయుర్దాయం 2 సంవత్సరాలు. అంతపైన అది పగిలి పోయి చిదిరిపోయి లోపల నీరు జరగడం, ఏదో కిమికటాలు జరగడానికి తయారకు వస్తుంది. అందుకని 2 ఏళ్ళకి ఒకసారి ప్రతి తప్పకుండా ఈ అష్టబంధనాన్ని నివృత్తి పాతి తీసేసి కొత్తది వేయడం అనేది మన తిరుమల తిరుపతి దేవస్థానం మూలంగా జరుగుతుంది. ఇదే అష్టబంధనం. శ్రీ వెంకటాక్షల క్షేత్రంలో పూర్వకాలం నుంచి అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారికి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వైదిక పరంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా స్వామివారి యొక్క మూల విరాట్టు, ఇతర దేవతామూర్తుల యొక్క శక్తిని మనము బింబంలో నుంచి కుంభంలో ఉండి అంటే ఆ పవిత్రమైన కుంభంలోకి ఆవాహన చేసి అది మనకి పాత కళ్యాణ మండపం అంటే విమాన ప్రదక్షిణ ప్రాకారంలో ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపంలో వైదిక పరమైన హోమగుండాలు ఏర్పాటు చేసి హోమాల ద్వారా దేవతలను సంతృప్తిపరిచి వారికి ఉపచారాలు సమర్పించి శాంతి హోమాలు నిర్వహించి స్వామివారి యొక్క బింబము అంటే శక్తి మొత్తం ఆ హోమగుండాల దగ్గర ఉన్నటువంటి బింబము కుంభంలో ఉంటుంది. మూలవర్ల దర్శనంతో పాటు అక్కడ కూడా స్వామివారికి యథావిధంగా సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సుప్రభాత సేవ జరిగినప్పుడు అక్కడ సుప్రభాత సేవ జరుగుతుంది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన తదితర కార్యక్రమాలను పూర్తి చేశాక శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను పల్లకిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు ఆద్యంతం అర్చక స్వాములు భక్తులపై వసంతాలను సంప్రోక్షించారు. భక్తులు వసంతోత్సవంలో సర్వాంతర్యామిని సేవించి తన్మయులయ్యారు. ఇక గురువారం సాయంత్రం స్వామివారి గజవాహన సేవ జరిగింది. స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చకులు గజవాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులను ప్రసరించింది. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలసాభిషేకం, తిరుచి సేవ ఆస్థానాన్ని వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీరామ జయరామ స్మరణలతో పునీతులయ్యారు. శ్రీ కోదండరాముడి అష్టోత్తర శతకలసాభిషేకంతో తిరునగరం భక్తి సౌగంధాలను వెదజల్లింది. పౌర్ణమి తిథిని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలసాభిషేక సేవ కనుల పండుగగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చకులు అనంతరం పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, కలశ స్థాపన, కలశారాధనలతో పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ అభిషేక సేవను కనులారా తిలకించి పులకించారు. గురువారం సాయంత్రం కోదండరాముని తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని అర్చకులు సకలాభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. పరంధాముని తిరుచిపై సేవించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని పల్లెసీమలు గోవిందనామ స్మరణతో పలికిస్తున్నాయి. ధర్మ ప్రచారం, శ్రీ వెంకటేశ్వర భక్తి తత్వాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి రథయాత్రను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో గ్రామ గ్రామాన శ్రీవారి ధర్మ రథయాత్రకు భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా తోటడ గ్రామానికి చేరుకున్న రథయాత్రలో శ్రీనివాసునికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఏకశిలా నగరంగా భాసిల్లుతున్న కడప జిల్లా ఒంటిమిట కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై చక్కని సీతమ్మను, అందాల రామయ్యను సకల ఆభరణ భూషితులను చేసి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువును వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవంలో ఆదర్శ దంపతులను దర్శించి పరవశులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులో నెలవైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. విద్యుత్ దీపాల ధగధగలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ శ్రీ కోదండరామ స్వామివారు సర్వాభరణ భూషితులై గరుడ వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగున స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర ఆహారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గోపూజ భక్తిరస భరితంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా గణనాథుడి ఆలయంలో కలశస్థాపన, కలశారాధన, వేదపారాయణం నిర్వహించారు. అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి పసుపు, కుంకుమ, పూమాలలతో అలంకరించారు. అనంతరం కర్పూర ఆహారతులు అందజేసి ప్రదక్షిణ నమస్కారాలతో గోమాతకు నివేదనలు సమర్పించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులను చేసి మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాల సహితంగా కుంకుమ పూజలను జరుపుకుని చల్లని తల్లి దీవెనలు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకుని స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలను అర్చకుల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లిలోని శ్రీ విజయేశ్వర స్వామి ఆలయంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ విజయేశ్వర స్వామివారికి పూజాదికాలు నిర్వహించి ఆలయ ఆవరణలో రుద్రహోమం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అలాగే తుని మండలంలోని శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి.
చదువుల తల్లిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విజయనగరం జిల్లా బలిజపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పురాతన ఆలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత సకల ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులిచ్చారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విజయనగరంలోని శ్రీ జగన్నాథ స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి నిత్య పూజలు, అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు పుష్పాలతో అలంకరించి కలశారాధన కళాకర్షణ జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఏరువాక పున్నమని భక్తులు సంప్రదాయ రీతిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముత్తైదువులు దేవతా వృక్షమైన వటవృక్షానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి కర్పూర ఆహారతలు సమర్పించారు. శాస్త్రోక్తంగా వటసావిత్రి వ్రతాన్ని నోచుకున్నారు. వ్రత దీక్షను శ్రద్ధగా పూర్తి చేసిన అనంతరం ఒకరికొకరు వాయునాలు ఇచ్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నూకపల్లి గ్రామంలోని పురాతన శ్రీ సరస్వతీదేవి ఆలయంలో చతుర్థి వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో అర్చక స్వాములు సరస్వతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని తరించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం వీణా కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన వసంతకుమార్ బృందం శ్రావ్యంగా పలికించిన వీణా కచేరీ భక్తులను విశేషంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.